దేశంలో రోజురోజుకి యూపీఐ చెల్లింపుల సంఖ్య పెరుగుతూ పోతుంది ప్రస్తుతం ఉన్న ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యూపీఐ థర్డ్ పార్టీ సంస్థలు తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి దీంతో దేశంలో డిజిటల్ యూపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది అయితే ఈ యూపీఐ లావాదేవీలు చేయడానికి యూజర్లు మొదట తమ డెబిట్ కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు బ్యాంక్ ఖాతాదారులకు డెబిట్ కార్డ్ లేకపోవడం ఉన్న పనిచేయకపోవడం కారణాల వల్ల ఈ సేవలు అందడం లేదు అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ లేని బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ సేవలను పొందవచ్చు అని తెలిపింది ఇందుకు సంబంధించి ఎన్పిసిఐ బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఎన్పిసిఐ ఆదేశాల ప్రకారం దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎన్పిసిఐ ఆధార్ నెంబర్ ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని బ్యాంక్ ఖాతాదారులకు యూపీఐ సేవలను అందించాలని బ్యాంకులను కోరింది ఇప్పుడు ఆధార్ నెంబర్ ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని డెబిట్ కార్డ్ పనిచేయని వినియోగదారులకు యూపీఐ సేవలను అందజేయవచ్చు అని తెలిపింది ఎన్పిసిఐ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సర్క్యులర్ జారీ చేసింది గత ఏడాది డిసెంబర్ పదిహేను నాటి నుంచి సర్క్యులర్ నిబంధనలను పాటించాలని బ్యాంకులకు కోరింది బ్యాంకులను కోరింది ఆ తర్వాత గడువు తేదీని రెండు వేల ఇరవై రెండు మార్చి మార్చి పదిహేనవ తేదీ వరకు పొడిగించింది ఈ సేవలను డెబిట్ లేని వారికి ఎస్పీసీఐ పేర్కొన్న విధంగా అందజేయడానికి బ్యాంకులు చెల్లింపు సేవా సంస్థలకు తొమ్మిది నుంచి పన్నెండు నెలలు పట్టవచ్చని నిపుణులు తెలిపారు అయితే ఈ సేవలు పూర్తిగా అందాలంటే వినియోగదారుడు బ్యాంకుకు బ్యాంకులో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఒకటే కావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సేవలు మీకు అందనున్నాయి